ఓం శ్రీ గోపాల కృష్ణాయ నమ జ్ఞానేశ్వరి భగవద్గీత ఒకటవ అధ్యాయము అర్జున విషాదయోగము ఓ ఓంకార స్వరూపుడవగు పరమాత్మ వేదములే నిన్ను గురించి ప్రతిపాదించగలవు నీకు నా నమస్కారములు స్వానుభవము వలన మాత్రమే నిన్ను గురించి తెలుసుకునదగిన ఆత్మస్వరూపుడువు నీవు నేను నీ ధ్వానములు చేయుచున్నాను గణేశుడు అని పిలువబడు అన్నిటి అర్థమును తెలుసుకొనగల శక్తి ప్రకాశము ఏది కలదో అది నీవేనని శ్రీ నాథిని వినయవంతుడుగు ఈ శిష్యుడు చెప్పుచున్నాడు ఈ విషయమును అందరూ సావధాన చిత్తులై విందురుగాక ఈ సాహిత్యం అంతయో నీ మనోహర రూపము దాని యొక్క అక్షర రూపమున గల శరీరమునై నిర్దోష భావముతో ప్రకాశించుచున్నది స్మృతియే ఈ మూర్తి యొక్క అవయవము కావ్య పంక్తులు ఆ అవయవముల యొక్క హావభావములు అర్ధ సౌందర్యమే దాని లావణ్యము అష్టాదశ పురాణములు రత్నస్థగితమైన అలంకారములు తత్వ సిద్ధాంతములు ఆ అలంకారములందు అనగా నగలందు అమర్చబడిన రత్నములు శబ్దముల కూర్పు ఆ రత్నములను కూర్చిన మేలిమి బంగారము సభ్యత సౌందర్యము కలిగిన కావ్య ప్రబంధములు రంగురంగుల వస్త్రముల వంటివి ఈ వస్త్రములందరి సాహిత్య రూపమున ఉన్న పొడుగుపేకలు అతి ప్రశస్తమైనవి ప్రతిభావంతమైనవి దీనిని నాట్యరసముతో పోల్చి పోల్చిచూచినచూ ఈ కావ్యములందలి అర్ధరూపమున ఉన్న ధ్వనిని నాట్యగత్తి ధరించు గజ్జలతో పోల్చవచ్చును ఈ కావ్యనాటకములందలి తత్వసిద్ధాంతములను చక్కగా దక్షతతో వస్త్రగాళితము చేయుటచే కనిపించు మార్మిక పదములు ఆ గజ్జెలందలి రత్నములు వ్యాసుడు మొదలుగా గల కవులయందలి ప్రతిభారూపమున గల గుణము జరి పటక ఈ పటక అంచున గల గజ్జలతో కూడి ఉన్న జాలరు పైకి ప్రకాశించుచున్నది ఆరు భిన్న భిన్న తత్వ సంప్రదాయములకు చెందిన షడ్దర్శనములు ఈ గణేశమూర్తి యొక్క ఆరు చేతులు ఇందువలననే ఈ సాంప్రదాయముల యొక్క అభిప్రాయ భేదానుసారము ఈ ఆరు చేతులందలి ఆయుధములు ఒకటికొకటి విసంవాదమై ఉన్నవి ఈ ఆయుధములలో తర్కశాస్త్రము పరశువు న్యాయశాస్త్రము అంకుశము వేదాంత శాస్త్రము మధుర రసముతో నిండియున్న మోదకము న్యాయ సూత్ర నిర్దిష్టమొనర్పబడి తనంత తాను విరిగిపోయి ఉన్న ఒక చేతి ఎందుగల ఆ దంతమే బౌద్ధమత సంకేతము సతర్కవాదమే కమలమును పోలిన మీ వరదహస్తము ధర్మ ప్రతిష్ఠయే మీ అభయహస్తము మహా సుఖమనే పరమానందమును ప్రాప్తింపచేయు మీ నిర్మల సువిచార చిహ్నమే మీ సరళ శుండ దండము మతభేదములను పరిహారము అనర్చు వాదనా చిహ్నమే మీ శుభవర్ణముతో ఉన్న ఖండింప బడని దంతము విఘ్నరాజుకు గణేశుని ప్రకాశవంతముగు సూక్ష్మ నేత్రములు జ్ఞానప్రకాశమును స్ఫురింపచేయును ఇతని రెండు చెవులు పూర్వమీమాంస ఉత్తరమీమాంసములని ఈ రెండు చెవులందును మునులనిడి భ్రమరములు గంఢస్థలము నుండి ప్రవహించు బోధరూపముగా గల మదరసపాన అనర్చుచున్నారనిన్ని నేను భావించెదను తత్వార్థరూపియూ ప్రవాళముతో ప్రకాశించుచున్న ద్వైతాద్వైతములు రెండును రెండు గంధస్థలములు ఈ రెండును గణేషుని మస్తకమున చాలా దగ్గరగా ఉండట వలన కలసిపోయి ఇంచుమించుగా ఒకటిగా అయిపోయినవి జ్ఞానరూపియకు మకరందముతో ఓతప్రోతమై ఉన్న పెక్కు ఉపనిషత్తులే మధుర సుగంధమును వెదజల్లుచున్న పూల కిరీటము వలె మస్తకముపై శోభిల్లుచున్నవి ఈ గణపతి యొక్క రెండు పాదములు అకారములు విశాలముగు ఉదరము ఉకారము మస్తకము యొక్క మహామండలమే మకారము సమస్త సాహిత్యము దేని ఎందు సమావిష్టమై ఉన్నదో ఆ ఓంకారము అకార ఉకార మకారముల సంయోగము వలన ఏర్పడుచున్నది ఇందువలననే నేను సద్గురు కృపచే ఆ అఖిల విశ్వమునకు మూలబీజమైన వానికి నమస్కరించుచున్నాను ఇక నేను తన వాణిచే నిత్యము నూతన విలాసములను వెలువర్చునట్టిదిన్ని చాతుర్యమునందు కళలందు విశేష ప్రజ్ఞ అగు విశ్వమోహిని అయిన శారదాదేవికి వందన మునర్చుచున్నాను సంసార సాగరము నుండి తరింపచేసిన ఆ సద్గురుమూర్తి నా అంతఃకరణమున ఉపవిష్టులై ఉన్నారు అందువలననే వివేకమును నా మనస్సు విశేషముగా ఆదరించుచున్నది కనులకు దివ్యాంజనమును పెట్టుటచే అపూర్వ దృష్టి లభించి అతడచట చూచిన అచట భూగర్భమునగల ధనరాశులను ఏ రీతిని చూడగలడో చేతియందు చింతామణి ఉండుటచే ఏ రీతిని తన మనోరథములన్నింటినీ చేసుకొనగలడో అదే రీతిని నా గురుదేవులైన శ్రీ శ్రీనివృత్నాథుల కృపచే జ్ఞానదేవుడునగు నేను కోరికలన్నీ నెరవేరినవాడనైతిని కావున బుద్ధిమంతులైన పురుషులు గురుభక్తి వనర్చి తద్వారా కృతకార్యులు కావలను వృక్షమూలమునకు నీరు పోయటచే ఏ రీతిని శాఖోపశాఖలు ఆకులు మొదలగునవన్నీయు కళకళలాడుచూ ఉండునో అదే రీతిని గురువు అనడి వృక్షమునకు గురుభక్తి అనడి నీటిని పోయటచే అన్ని వాంఛలు తమంత తామే నెరవేరగలవు సముద్రములో స్నానమునర్చటచే ముల్లోకములందలి తీర్థములందునూ స్నానమునర్చిన ఫలము ఏ రీతిని లభించునో అమృతరసపానమునర్చిన వానికి ఏ రీతిని సమస్త రసపానములనర్చుటచే కలుగు ఆనందము లభించునో అదే రీతిని ఎవరి వలన నా వాంచలన్నీ ఈడేరునో ఆ గురుదేవునకు నేను మాటిమాటికి నమస్కరించుచున్నాను మీరు ఇప్పుడక ప్రౌఢము గంభీరమును అగు కథను వినుచున్నారు ఈ కథ అన్ని కళలకు జన్మభూమి వివేకమణుడి వృక్షములతో నిండియున్న పూర్వముగు ఉపవనము ఈ కథ సమస్త సుఖములకు మూలస్థానముగు మహాసిద్ధాంతములకు పునాది నవరసములతో నిండియున్న అమృత సాగరము పరమగతికి ఆశ్రయస్థానము సమస్త విద్యలకు ఆదిపీఠము సర్వ శాస్త్రములకు నివాసస్థానమై ఉన్నది ఈ కథ ధార్మిక యోచనలకు పుట్టినిల్లు సజ్జనలకు జీవము సరస్వతీదేవి యొక్క సౌందర్యమనడి సంపదకు నిలయమై ఉన్నది వాణీదేవి స్వయముగా వ్యాసమహర్షి బుద్ధికి స్ఫురించి తాను స్వయముగా ఈ కథారూపమున త్రిభువనములందు అవతరించినది అందిచే ఈ కథ మహాకావ్యములన్నింటను మహారాణియు సమస్త గ్రంథముల గౌరవమునకు మూలమును అయి ఉన్నది వలననే శృంగారాది నవరసములకు సరసత్వము చేకూరినది ఇక ఈ కథకు గల మరొక లక్షణమును వినుడు ఈ కథ వలన శబ్దములకు విభవత్వము శాస్త్రములకు శుద్ధత్వము సిద్ధించినవి ఆత్మజ్ఞానమునకు గల కోమలత్వము ద్విగుణీకృతమైనది చాతుర్యమునకు చతురత్వము అబ్బినది భక్తి రసమునకు రుచి వచ్చినది సుఖ సౌభాగ్యములకు పుష్టి చేకూరినది దీని వలననే మాధుర్యమునకు మధురత్వము శృంగారమునకు సౌందర్యము మంచి మాటలకు లోకప్రియత్వము ప్రాప్తించి శోభిల్లినవి ఈ కథ వలననే కళలకు కళాజ్ఞానము పుణ్యమునకు అపూర్వ వైభవము కలిగినవి దీనివలననే జనమేజయ మహారాజు పాపకర్మ దోషములను సహజముగా ప్రక్షాళన మునర్చుకొనెను దీనిని గురించి ఇంకనూ చెప్పవలనన్నచో రంగులకు ఉత్తమ రంగుగా ఉండగలుగు గొప్ప సామర్థ్యము గుణములకు సుగుణత్వ ప్రకాశము దీనివలననే ప్రసాదింపబడినది అనుట నిశ్చయమగును సూర్యుని తేజస్సు వలన త్రిభువనములు ప్రకాశించుచున్న రీతిని వ్యాస భగవానుని బుద్ధి బలము వలన ఇది వ్యాప్తమగటచే ఈ జగత్తు దీని వలన ప్రకాశింపబడుచున్నది అని దీని తాత్పర్యము ఏ రీతిని మంచి సారవంతముగు భూమి అందు బీజమును నాటుటచే అది తనంత తానే మొలచి పెద్దదై వ్యాపించును అదే రీతిని ఈ భారత గ్రంథమునందు అన్ని విషయములు చక్కగా శోభిల్లి ఉన్నవి నగరవాసము వలన మానవుడు సహజముగనే పెక్కు విషయములు తెలిసినవాడు నాగరికుడు అగునటులే ఈ జగత్తంతయు వ్యాసుని వాణి వలన ఉజ్వలము స్పష్టము అయినది ఏ రీతిని యవ్వన ప్రాదుర్భావ సమయమున స్త్రీ యొక్క అంగములందు లావణ్యముతో కూడియున్న నూతనమగు అపూర్వమైన శోభ కనిపించునో వసంత ఋతువు వచ్చిన పిదప భూమిపై గల చిన్న పెద్ద వృక్షములు మొక్కలు అన్నింటిపైన వనలక్ష్మి సౌభాగ్య భాండారము తనంత తానే వచ్చి ఏకత్రితమగును బంగారు ముక్కను చూచటిచే ఏ విధముగు ఆకార విశేషమును అందు కనిపించక దానిని నగలుగా తయారు చేసినప్పుడు అందలి నిజమగు అందము కనిపించును అదే రీతిని వ్యాసవాణి యొక్క అలంకారములచే శుశోభితమొకటచే దీనికి అపూర్వ సౌందర్య ప్రాప్తి కలిగినది బహుశ ఈ విషయమును మనస్సును యోచించియే ఇతిహాసము ఈ కథను ఆశ్రయించి ఉన్నదేమో సమస్త పురాణములు తమకు తగిన గౌరవము లభింపచేసుకుని తలంపుతోనే ప్రపంచము తమ అల్పత్వమును స్వీకరించి ఈ భారత గ్రంథమున ఆఖ్యాన రూపములను ధరించినవి ఇందువల్లనే ప్రజలు ఏ విషయమైతే భారతమున లేదో ఆ విషయము ముల్లోకములను ముల్లోకములందెచ్చటనూ లేదనిన్ని వ్యాసోచిష్టము జగత్రయము అనిన్ని చెప్పుకొనసాగిరి ఈ రీతిని ప్రపంచమున పరమార్థ సాధనకు మూలస్థానమైన ఈ రసవత్తరముగు కథను వైశంపాయన మునీంద్రుడు జనమేజైనకు చెప్పెను కావున సాటి లేని దిన్ని పరమ పుణ్యశీలము అప్రతిమము పరమ నివాస స్థానమగు ఈ కథను మీరు సావధానులై వినుడు ఈ భారత గ్రంథమనడి కమలములో ప్రకరణము పుప్పొడి వంటిది ఈ గీతను శ్రీకృష్ణుడు అర్జునకు ఉపదేశించెను వ్యాస వ్యాసభగవాను బుద్ధి సాహిత్యమునంతనూ మధించి ఈ గీతయనడి వర్ణింపనలవి కాని వెన్నను తీసెను ఈ నవనీతం జ్ఞానాగ్నిపై వివేకపూర్వకముగా కాయబడి చక్కగా కాగి శ్రేష్టమైన సువాసనతో కూడియున్న ఘృతరూపమును దాల్చినది విరాగులు దేనిని కూరుదురో మహాత్ములు దేని ప్రత్యక్షానుభవము పొందుదురో పరిపూర్ణ బ్రహ్మజ్ఞానులు దేనియందు అహమేవా బ్రహ్మాస్మి అని భావన చేసి రమింతురో భక్తులు దేనిని విందురు దేనికి ముల్లోకములందును ప్రప్రథమమున నమస్కరింతురు ఏది భీష్మ పర్వములో కథారూపమున చెప్పబడినదో దేనిని ప్రజలు భగవద్గీత అందురో దేనిని బ్రహ్మదేవుడు శంకరుడు స్థుతింతురు సనకాదులు దేనిని ఆధారపూర్వకముగా సేవింతురో ఆ మాధుర్యమును శ్రోతలు తమ మనస్సును చకోరపక్షి పిల్లలు మనోయోగపూర్వకముగా శరదృతువునందలి కోమలమగు చంద్రకళల నుండి కోమల సుధాకణములను ఏరుకొను రీతిని కోమల మనర్చుకుని అనుభవించి వినవలెను ఈ కథ వాస్తవమునకు శబ్దముల సహాయము లేకుండగనే చెప్పబడగలదు ఇంద్రియములకు ఏ మాత్రము తెలియకుండగనే అనుభవించుటకే రాగలదు శబ్దములు చెవిని చేరకమునిపే తత్వ తత్వసిద్ధాంతము గ్రాహ్యమగును భ్రమరము కమలదళములకు ఏ మాత్రము తెలియకుండగనే ఆ కమలమలందలి పుప్పొడిని తీసుకొనగలుగు రీతిని ఈ గ్రంథమును వినువారు కూడా దీని తత్వమును గ్రోలగలరు కేవలము కుముదిని అనగా కలువ మాత్రమే తన చోటును విడవకుండానే ఉదయించుచున్న తన భర్త అయిన చంద్రుని ఏ రీతిని ఆలింగన మునర్చుకొనవచ్చునో ఎటులా అతని ప్రేమానుభవమును పొందవచ్చునో తెలియను ఇదే రీతిని ఈ విధముగా అంతఃకరణమును గంభీర వృత్తితో నిశ్చల గీతా ప్రకరణమును తెలుసుకొనగలడు గీతను వినుటకై అర్జునుని వరుసలో కూర్చునటకు తగిన యోగ్యత గల మహాత్ములే ఈ కథపై తమ లక్ష్యమును ఉంచవలను కొందరు నేనిటిల చెప్పుటలో అనుచిత సాహసం అనర్చితిని అని అనుకొనవచ్చును కానీ వాస్తవమునకు అటలు చేయలేదు ఓ శ్రోతలారా తాము గంభీరముగా గల ఉదారమైన అంతఃకరణ కలవారు కావుననే నేను మీ పాదములకు నమ్రుడనై ప్రణమిల్లి ఇటుల ప్రార్థించితిని తల్లిదండ్రులు తమ బిడ్డ వచ్చిరాని మాటలలో మాటను చెప్పినప్పటికీ కూడా ప్రసన్నులు సంతుష్టులుగా ఉండు స్వభావము కలవారే ఉందురు అదే రీతిని మీరు నన్ను మీ వాణిగా ఎప్పుడు అంగీకరించిరో అప్పుడు నా వలన ఏదైనా పొరపాటు కలిగినచో ఓర్పుతో సహించి ఊరకుండవలసినదిగా మిమ్ము నేను ప్రార్థించవలసిన ఆవశ్యకమేమి కలదు నా వల్ల మరొక అపరాధము జరిగినది అదేదన నేను గీతార్థమును స్పష్టముగా చెప్పటకు సాహసించుచున్నాను నా ఈ స్పష్టీకరణమును సావధానులై వినవలసినదిగా నా ప్రార్థన ఈ కార్యము ఎంత కఠినమైనదో యోచించకయే నా మనస్సు తొందరపడినది లేకున్నా సూర్యుని ప్రకాశము ముందు మిణుగురు పురుగు ప్రకాశమెంత నా వంటి అజ్ఞాని ఈ పనిలో ప్రవేశించుట లకుముకి పిట్ట అనగా టిట్టిభము తన ముక్కుతో సముద్రమును కొలుచుటకు లాంటిది ఎవరైనా ఆకాశమును కప్పివేయ తలచినచో ఆకాశమును ఆచ్ఛాదితమనర్చు వ్యక్తి దానికంటే పెద్దవాడై ఉండవలను ఈ విషయమును ఆలోచించగా నేను గైకున్న ఈ కార్యము నా సామర్థ్యమునకు మించినదిగా కనిపించుచున్నది శంకరుడు తనంత తాను గీతార్థము యొక్క మహత్వమును గాంభీర్యమును వర్ణించుచుండగా పార్వతికి కుతూహలము కలిగి అతనిని అడిగెను అందుపై శంకరుడు ఓ భవానీ నీ స్వరూపము వలనే ఈ గీతాతత్వము కూడా నలవి కానిదియు నిత్య నూతనమునైనదియు అయ్యున్నది అని సెలవిచ్చెను ఏ సర్వేశ్వరుడు ఆదినారాయణుని నిద్రపోయినప్పటి గుర్రును ఆధారముగా కొని వేదార్థమును వ్యాపింపచేసెను అతడే గీతారహస్యమును కూడా వివరించెను ఏది అపారము ఏది వేదములకు కూడా అతీతమైనదో అట్టిది నా వంటి అల్పజ్ఞుడు అత్యంత మందబుద్ధి కలవానికి అందుబాటులో ఉండగలదా ఈ అపారమ తత్వము ఏ రీతిని గ్రాహ్యమునర్పబడగలదు దోమ తన గుప్పిటిలో ఆకాశమునంతను ఏ రీతిని ముడ్చుకొనగలదు అయినప్పటికీ ఈ స్థితియందు కూడా నేనొక ఆధారమును సహాయపరచుకుని నన్ను నేను శక్తిశాలినిగా భావించుచున్నాను ఆ నా ఆధారము నా గురుదేవులకు శ్రీ నివృత్తినాథులు నాకు అనుకూలముగా ఉండుటియే అని జ్ఞానదేవుడినైనా నేను చెప్పుకొనుచున్నాను సాధారణముగా నేను మూర్ఖుడను వివేకహీనుడను అయినప్పటికీ మహాత్ముల అనుగ్రహం అనే జ్యోతి అతి ప్రకాశవంతమైనది స్పష్టమైనదే ఉన్నది స్పర్శమనియే ఇనుమును బంగారమునర్చగలదు అమృతమే మరణించిన వ్యక్తిని పునర్జీవుతను అనర్చగలదు సరస్వతీదేవి ప్రసన్నరాలైనచో మూగవానికి కూడా మాట్లాడు శక్తి రాగలదు ఈ విధముగా కొన్ని వస్తువులలో ఇట్టి విశిష్ట శక్తి ఉండును ఆ శక్తి వలననే పరిణామము జరుగుతూ ఆ పని జరుగుటో తటస్థించుచుండును ఇందు ఆశ్చర్యపడవలసిన విషయం ఏమీ లేదు కామధేనువుతో సమానమైన వానికి ఏ విధముగు లోటుండును ఇందువలననే నేను ఈ గ్రంథ రచనకు పూనుకొంటిని ఇందువలననే మిమ్ము ఇందేదైనా లోపమున్నా దానిని మీరు పూర్తి చేయవలసినదిగాను ఏదైనా విషయం అధికముగా ఉన్నచో ప్రసంగోచితముగా మార్చుకునవలసినదిగాను ప్రార్థించుచున్నాను ఇక ఈ విషయములో శ్రద్ధ వహించవలను హేలననా మీరు నన్ను మాట్లాడవలసినదిగా చెప్పినప్పుడే నేను మాట్లాడగలను కొయ్యబొమ్మ యొక్క కదలుట నడుచుట ఆడుట మొదలగు కృత్యములన్నీ అది ఎవరి చేతి అందుండు అతనిపైనే ఆధారపడి ఉన్నట్ల నా విషయము కూడా అటులనే ఉన్నది ఇదే రీతిని నేను కూడా సాధువులు మహాత్ముల యొక్క అనుగ్రహమును దయను ఆశ్రయించి ఉన్నాను నేను పూర్తిగా వారి ఆజ్ఞానుసారమే నడుచుకొనవాడును కానా మీరు ఏ రీతిని కోరుకుందురో ఆ రీతిని నన్ను అలంకరించుకునుడు ఇంతలోనే నా గురుదేవులు చాలును నీవి విషయములన్నీయో చెప్పవలసిన అగత్యము లేదు నీవు వెంటనే నీ లక్ష్యమును గ్రంథముపై ఉంచుము అనిరి గురువరుడు చెప్పిన ఈ మాటలు నివృత్తినాథిని దాసుడకు జ్ఞానదేవునకు మిక్కిలి ఆనందదాయకముగా తోచి జ్ఞానదేవుడనైన నేను ఇక మీరందరూ శాంత చిత్తముతో సావధానులై వినుడు అని చెప్పుచున్నాను ధృతరాష్ట్రవు వాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే పాండవాశ్చైవ పుత్రప్రేమ వలన మోహమందున్న ధృతరాష్ట్రుడు ఓ సంజయ కురుక్షేత్ర విషయములు నాకు చెప్పుము ఏ క్షేత్రమును ప్రజలు ధర్మక్షేత్రము అనగా ధర్మమునకు నిలయము అందులో అచ్చటకు పాండవులను నా కుమారులను యుద్ధము వెళ్ళి వెళ్ళియున్నారు వారు ఉండరులు ఏమేమి చేసిరో నాకు చెప్పుము అని సంజయ్ని అడిగను సంజయవువాచ పాండవా పానీకం వ్యూఢం దుర్యోధనస్త రాజా రాజావచన పశ్యైతాం పాండుపుత్రాణ ఆచార్య మహతీం చము వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత సంజయుడు ఇటుల చెప్పెను ప్రపంచ ప్రళయ సమయమున కాలుడు తన ముఖమును ఏ రీతిని తెరచి ఉంచునో ఆ రీతిని పాండవ సేన వ్యాకులము కలదయ్యను ఏ రీతిని కాలకూట విషము కోపము కలదై నలువైపులా వ్యాపించునో అదే రీతిని ఆ పెద్ద సేన ఒక్కమారుగా కోపము కలది వ్యాకులము కలది అయ్యను అట్టి స్థితిలో దానినెవ్వరడ్డగించగలరు ప్రళయ వాయువు వలన బలవత్తరమైన దైవ బడబానలము కోపము కలదై సముద్రమును ఎండింపచేసి ఆకాశము వరకు వ్యాపించు రీతిని అనేక పంక్తులు గల వ్యూహరచనచే చక్కగా అమర్చబడిన ఆ దుర్దమ పాండవసేన పాండవ సేన ఆ సమయమున చాలా భయంకరముగా కాన్పించెను కానీ ఏనుగు పిల్లను సింహము లక్ష్యపెట్టని రీతిని దుర్యోధనుడు ఆ సేనను అల్పముగా తలంచెను ఆ పైన అతడు ద్రోణుని వద్ద కేగి పాండవుల సేన ఏ రీతిని ఆవేశముతో వచ్చి ఉన్నదో తాము చూచి ఉన్నారా ఆ సేన యొక్క భిన్న భిన్న వ్యూహములు నడుచుచున్న పర్వత దుర్గమువలే కాన్పించుచున్నవి ఈ వ్యూహములు ద్రుపదపుత్రుడగు దృష్ట్యద్యుమ్నిచే ఏర్పరపబడినవై ఉన్నవి కాన ఓ ఆచార్య మీ వద్ద శిక్షణ పొంది యుద్ధ విద్య నేర్చుకునిన ఆ దృష్టద్యుమ్నుడు పాండవుల సేనా సముద్రమును ఏ రీతిని విస్తరింపచేసనో చూడుడు అనెను అత్రూరామహేశ్వర భీమార్జున సమాయుధీ యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ ఈ సైన్యమునందు శస్త్రాస్త్ర విద్యా పారంగతులను క్షాత్రధర్మమునందు కూడా పరిపూర్ణులను అగు లోకోత్రులకు వీరులు కూడా కలరు ప్రస్తావన వచ్చినది కాన వారి పేర్లు చెప్పుచున్నాను వారు బలమునందు అభిమానమునందు పరాక్రమమునందు భీమార్జునులతో సాటి వచ్చునట్టివారు ఇందు మహాయోధులకు యుయుధానుడు విరటుడు మహారథుడు वीरश्रेष्ठुडु अगु कूडा कलरु दृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरजित्कुन्तिभोजश्च सैभ्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् సౌభద్రోద్రౌపదేయాథా చూడు చేకితానుడు ధృష్టకేతువు పరాక్రమవంతుడు వీరుడు అగు కాశీరాజు ఉత్తమౌజులు నృపశ్రేష్ఠుడగు సైభ్యుడు కూడా ఇచ్చట ఉండి ఉన్నారు ఆతడు కుంతిభోజుడు ఆతడు యుధామన్యుడు ఇటు పురుజిత్తు మొదలగు ఇతర రాజులు ఉన్నారు ఇటుచూడు సుభద్ర హృదయమునకు ఆనందము కలుగుచేయువాడునూ చూచటకు యవనమునందున్న అర్జునుని వలే కాన్పించువాడునూ అగు అభిమన్యుడున్నాడు వీరే కాక ద్రౌపది పుత్రులు వీరే కాక వీరితో సాటి వచ్చు పెక్కు మంది వీరులకు మహారథులను ఇచ్చట చేరి ఉన్నారు వీరి సంఖ్య అనంతముగా ఉండి ఉన్నది अनि दुर्योधनु द्रोणिनितो अस्माकं तु विशिष्टाये तान्निबोधद्विजोत्तमा नायका मम सैन्यस्य संज्ञार्धं तान् ब्रवीमिते भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः ఇక మన సేనయందలి నాయకులు ప్రముఖులు ప్రసిద్ధులు అగు శూరవీరుల పేర్లు కూడా చెప్పుచున్నాను వినుడు మీతో సాటివచ్చు ప్రథమ శ్రేణి ఎందలి ముఖ్య వీరులలో దిగ్దర్శన మాత్రముగా కేవలం ఒకటి రెండు పేర్లు మాత్రమే చెప్పుచున్నాను వీరు గంగాపుత్రులకు పితామహులు వీరి ప్రతాపము సూర్యుని తేజస్సుతో సరిపోలు ఈ వీరుడు కరుణుడు శత్రువులనే ఏనుగులను సంహరించుటలో సింహము వంటివాడీతడు వీరిలో ప్రతి ఒక్కరూ తలచినంత మాత్రమున తాము ఒక్కొక్కరే సమస్త ప్రపంచమును సంహరించగల సమర్థులు ఈ కృపాచార్యులు తామొక్కరే జగత్తనంతను సంహరింపలేరా ఈ వీరుడగు వికర్ణుడు ఆ అశ్వత్థామ వీరల ప్రతాపమును సర్వ విధ్వంసకుడగు కాలుడు కూడా స్వయముగా అంగీకరించును సమితింజయుడు సౌమదత్తుడు మొదలుగాగల పెక్కురు బ్రహ్మదేవుడు కూడా నిర్ణయించజాలనంత సామర్థ్యము గల వీరులు కలరు

అస్త్ర సమూహములన్నింటినీ ప్రపంచమున ప్రచారమునర్చినవారు తమ అవయవములు పరిపూర్ణమైన ప్రతాపముతో నిండియున్నవారు అగు ఆ సాటి లేని వీరులందరూ హృదయపూర్వకముగా నన్ను అనుసరించి ఉన్నారు పతివ్రత హృదయము తన భర్తను విడిచి అన్యుని తాకనైనా తాకని రీతిని ఈ మహాయోధులకందరకు నేనే సర్వస్వమై ఉన్నాను నా పనికై వీరు తమ ప్రాణములనైనా లక్ష్య పెట్టనివారు ఈ రీతిని వీరు హద్దులేని ప్రభుభక్తి కలవారున్ను దోషము లేనివారున్ను అయి ఉన్నారు వీరు యుద్ధ నైపుణ్యమును ఎరుంగుదురు యుద్ధ కళకుగల కీర్తిని వీరే జీవించి ఉండు నటలు చేసిరి ఈ రీతిని మన సేనయందులి సర్వోత్తములగు వీరులను గురించి ఎంతైనా చెప్పవచ్చును ఇట్టి వీరులు అసంఖ్యాకములుగా మన సేనయందున్నారు అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే బలం భీమాభిరక్షితం క్షత్రియ శ్రేష్ఠుడును జగత్తునందంతటును మహావీరుడును అగు భీష్మ పితామహులు సేనాధిపతిగా నియమింపబడిరి ఈ భీష్ముని బలముచే ఆచ్ఛాదింపబడిన ఈ సేన ఒక కోటవలే ఏర్పరచబడినట్టులా కనిపించుచున్నది దీని ముందు ఈ ముల్లోకములు తుచ్ఛముగా కానిపించుచున్నవి సముద్రమే దాట దానికి తోడు ఆ సముద్రమునకు బడబాణల సహాయము కూడా లభించినట్లయితే ప్రళయాగ్నికి అతి తీవ్రముగు ప్రబల వాయు సంయోగము కలిగిన ఎటులుండునో అదే స్థితి మన అపారమగు సేనకు గంగాపుత్రిని సేనాధిపతిత్వముచే సిద్ధించినది ఇట్టి మన సేనతో ఎవడు పోరగలడు ఈ పాండవుల సేనయో చాలా కొద్దిది ఈ కొద్ది సేన కూడా నాకు అపారముగా కనిపించుచున్నది ఈ సేనకు భయంకరుడు ఉద్ధండుడు అగు భీమసేనుడు సేనాపతిగా వనర్పబడి ఉన్నాడు అని చెప్పి దుర్యోధనుడు తన మాటలను ఆపెను అయయే నేషుచ సర్వేషు యథా భాగమవస్థితా భీష్మమేవ భిరక్షంత ఆ పిమ్మట అతడు సైనికులందరును ఉద్దేశించి ఇటుల చెప్పెను ఇక మీరు మీ మీ దళములను ఏర్పరచుకునుడు ఎవరెవరికి ఎన్నెన్ని అక్షోహిణుల సేన వసంగింపబడినదో వాటి రక్షణకై ఏ రీతిని మహారథులు విభాగింపబడిరో దానిననుసరించి మీ మీ సేనలను ఏర్పరచుకునుడు మీరందరూ మీ సేనాపతియగు భీష్ముని ఆజ్ఞలను మన్నింపుడు అటు పిమ్మట దుర్యోధనుడు ద్రోణాచార్యుని వైపు తిరిగి ఇటుల చెప్పెను మీరందరూ ఈ భీష్ముని రక్షించుడు నేను ఏ రీతిని వీరిని గౌరవించదనో అదే రీతిని మీరందరూ వీరిని గౌరవించుడు ఏలనన మన ఈ పెద్దదగు సైన్యశక్తి అంతయు వీరిపైననే ఆధారపడి ఉన్నది తస్య ఉన్నదిహర్షం వృద్ధ పితామహ సింహనాదం శంఖం ప్రతాపవాన్ దుర్యోధను ఈ మాటలను విని సేనాధిపతియగు భీష్ముడు సంతుష్టి కలవాడై భయంకరమగు రణఘోషను అనర్చెను ఆ విలక్షణముగు సింహనాదము ఉభయ సేనలకు అపారమగు ప్రతిధ్వని కలదిగా తోచెను ఆ ప్రతిధ్వనికి మాత్రము తీసిపోనటుల భీష్ముడు తన వీర్య స్ఫూర్తితో కూడియున్న బలముతో తన అలౌకిక శంఖమును పూరించెను ఆ సింహనాదమునకు ఈ శంఖనాదము తోడగుటచే ముల్లోకముల చెవులు చిల్లులు పడినవా అన్నట్టులా అయ్యను ఆకాశము విరుచుకు భూమిపై పడినదా అన్నట్టులా ఉండెను ఆ సమయమున ఆకాశము గర్జించెను సముద్రము పైకి పొంగులు పెట్టసాగెను జగత్తు గల స్థావర జంగమములు భయపడి గజ గజ వణకసాగెను ఈ మనోనాదము యొక్క గర్జన వలన పర్వత గుహలు కూడా ప్రతిధ్వనించెను దానితో పాటుగా సైన్యములలో రణవాద్యములు చాలా పెద్ద పెట్టున వాయించబడెను భయంకరములు భయంకర్ములు అగు వాద్యములు వాయింపబడెను ఈ శబ్దములను వినటచే గొప్ప గొప్ప వీరులకు కూడా ప్రళయ సమయమందలి కాలుడు వచ్చెను అన్నట్టులా తెలుసెను ఇట్టి వీరులే ఈ స్థితియందుండిరనినా ఇక పిరికివారి విషయమై వేరుగా అడగవలనా అట్టివారు సూక్ష్మ వలె ఎగిరిపోయిరి అంతేకాదు కాలునకు కూడా వీటి ముందు నిలుచుటకు రీతిని ఉండెను నౌబతులు నగారాలు మృదంగములు శంఖములు తూర్యములు తప్పెటలు త్వర త్వరగా మ్రోగసాగెను వీటి శబ్దములతో పరాక్రమవంతులగు వీరుల రణనినాదములు కలిసిపోయెను కొందరు తమ భుజములపై చరిచి యుద్ధమునకు ఆహ్వానించిరి మదించిన ఏనుగులు తప్పించుకుని పారిపోవునప్పుడు ఆ ప్రదేశమునందలి పెక్కురు ఉన్నవారు ఉన్నటలే ప్రాణములు కోల్పోయిరి గొప్ప గొప్ప శూరులు పల్లులు మూతల పడిపోవటచే నోటి నుండి మాటయైన రాదయ్యను గొప్ప గొప్ప ప్రతిజ్ఞలు చేసి వచ్చినవారు కూడా చల్లబడిపోయిరి రణవాద్యముల యొక్క ఈ విధముగు విలక్షణము భయంకరమునోగు శబ్దమును విని బ్రహ్మదేవుడు కూడా భయపడిపోయెను నేడు బహుశ ప్రళయకాలమే వచ్చి ఉండునోపు అని దేవతులు చెప్పుకొనిరి తత మహతి మహతిస్యందనే స్థిత మాధవ పాండవశ్చైవ దివ్యౌ శం పాంచజన్యం పాంచృషిక देवदत्तं धनञ्जयः पौण्ड्रं दध्वौ महाशङ्खं भीमकर्मावृकोदरः अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सह देवश्च सुघोषमणिपुष्पकौ ఆ భయంకరముగు కోలాహలమును విని స్వర్గలోకమున అదే రీతిని చెప్పుకొనుచుండిరి ఇక పాండుసేనలో ఏమి జరుగుచున్నదో వినుడు ఏ రథము యుద్ధ విజయ సార సర్వస్వమై ఉన్నదో ఏది మహా తేజో నిలయమై ఉన్నదో దేనికి గరుత్మంతుని సోదరుల వంటి వేగము గల నాలుగు గుర్రములు కట్టబడి ఉన్నవో ఏది ఎగురుచున్న మేరు పర్వతము వలె కాన్పించుచున్నదో దేని తేజస్సు నాలుగు దిక్కులు నిండి ఉన్నదో దేనిపైన స్వయముగా వైకుంఠపతియగు ఆ శ్రీమన్నారాయణుడే సారథి అయి కూర్చొని ఉన్నాడో అట్టి రథమును వర్ణింప ఎవరి తరమగును ఆ రథముపై కట్టబడిన పతాకము అనగా జెండాపై గల వానరుడు ప్రత్యక్షముగా శంకరుడే అర్జునుని సమీపమందు కూర్చుని సార్గధరుడు శ్రీకృష్ణుడే రథమును నడుపుచున్నాడు చూడుడు ఎట్టి ఆశ్చర్యకర విషయమో ఇది ఆ ప్రభువరుణకు తన భక్తులపైన ఎంత విచిత్రమగు ప్రేమ కలదో చూడుడు ఆ ప్రేమకు బద్ధుడై తన భక్తుడగు అర్జునుని రథసారథిత్వమును తానే వహించినాడు కృష్ణుడు తన దాసుడగు అర్జునుని వెనుకనుంచుకుని తాను అతనికి ముందుండి పాంచజన్యమని పేరుగల తన శంఖమును పూరించెను శ్రీకృష్ణుడు సహజ స్వభావముతో పూరించిన శంఖనాదము మహాగాంభీర్యముగా ధ్వనించెను దాని ధ్వని వలన సూర్యోదయ మొగుట తోడనే నక్షత్రములన్నీ కనిపించకుండా పోవు రీతిని ఈ శంఖారావము వలన అంతకు పూర్వము వరకు కౌరవసేనలో రణవాద్యము వలన కలుగుచున్న కోలాహలమంతయూ ఒక్కసారి ఆగిపోయెను ఇదే రీతిని ధనుర్ధరుడుగు అర్జునుడు కూడా అతి గంభీర శబ్దమును కలిగించు తన దేవదత్తమనుడి పేరుగల శంఖమును పూరించెను ఈ రెండు శంఖముల ధ్వని ఏకమై ఈ బ్రహ్మాండమంతయు వందలు వేల కొలది ముక్కలుగా అయిపోవునేమో అన్నట్లు భయంకరముగా తోచెను ఇంతలో భీమసేనుకు కూడా ఆవేశము కలిగెను ఆతడు మహా కాలునివలే క్షుబ్ధుడై పౌండ్రమనుడి మహాశంఖమును ఊదెను ఆ శంఖము ప్రళయకాల మేఘము వలె గంభీరముగా మ్రోగెను అదే సమయమున యుధిష్ఠర మహారాజు కూడా తన అనంత విజయమనిడి శంఖమును పూరించెను నకులుడు సుఘోషమనుడి శంఖమును సహదేవుడు మణిపుష్పకమనుడి శంఖమును పూరించిరి ఈ రెండు శంఖనాదముల వలన యమధర్మరాజు కూడా కంగారుపడెను కాశ్యశ్చేశ్వా सिखण्डी च महारथः दृष्टद्युम्नो विराटश्च सात्यकीश्चापराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्खान्दध्मः पृथक् पृथक् ృారయత్ నాదయన ఆ సమయమున అచ్చట ద్రుపదుడు ద్రౌపదేయుడు మహాబాహుడు కాశీరాజు అర్జునపుత్రుడు అజేయుడ సాత్యకి దృష్టద్యుమ్నుడు మొదలగు అనేక మంది రాజులుండిరి శిఖండి కూడా ఉండెను విరటుడు మొదలగు ఇతర రాజులు కూడా పెక్కు మంది ఉండిరి వారిలో ముఖ్యులకు ఇతర రాజులు ముఖ్యులకు సేనాధిపతులందరూ ఒక్కమారుగా తమ తమ శంఖములను పూరించిరి వాటి అన్నింటి యొక్క భయంకర నాదమును విని భూభారము వహించు శేషనాగుడు మహాకూర్మము కూడా ఈ భూభారమును తొలగించుకున్న సంసిద్ధులగునంత వ్యాకులతను పొందిరి ఆ సమయమున త్రిభువనములు ఇటు అటు ఊగసాగెను సముద్రము కైలాసముతో సమానముగా పైకి పొర్లెను భూతలము తలక్రిందులగుచున్నట్టులా తోచెను ఆకాశమునందలి నక్షత్రములు రాలుచున్నట్టులా కనిపించెను ఆ సమయమున సత్యలోకము వరకు ఈ కోలాహలము వ్యాపించెను ఈ సృష్టి ఎంతయు నశించిపోయేనా అన్నట్లు ఉండెను దేవతల ఆశ్రయము పోవుచుండెను పగటి అయినప్పటికీ కూడా సూర్యుడే లేడా అన్నట్లుండెను ప్రళయకాలము వచ్చినదా అన్నట్లు త్రిభువనములందును హాహాకారములు వ్యాపించెను ఆ సమయమున ఆది పురుషుడకు శ్రీకృష్ణుకు కూడా ఈ జగత్తు నిజముగా అంత ముందునేమో అని సంశయము కలిగి ఆ క్షోభను శాంతింపచేసెను అందుచే జగత్తు నిలిచెను లేనిచో కృష్ణాదుల శంఖనాదము జరగగానే నిజముగా యుగాంతమై ఉండిది నాదము శాంతించినప్పటికీ అందువలన కలిగిన ప్రతిధ్వనియే కౌరవసేననంతనూ నాశనమునర్చినదా అన్నంత భయంకరముగా ఉండెను ఏ రీతిని ఏనుగుల సమూహమునందు సింహము అతి సహజముగా సంచరించుచు ఎచ్చట ఏ ఏనుగును తినదలిచినా దానినే చంపి తినును అదే రీతిని ఆ ప్రతిధ్వని కూడా వీరుల హృదయములను చీల్చుకొని నలువైపులా వ్యాపించెను ఆ ప్రతిధ్వని యొక్క గర్జనమును విని నిలిచి ఉన్నవారు నిలిచి ఉన్నట్లే ధైర్యమును కోల్పోయి ఒకరితో ఒకరు జాగ్రత్తగా ఉండుము జాగ్రత్తగా ఉండుము अनि चेकरि अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः हृषि तदा वाक्यम् इदमाहमहीपते కానీ వారి ఎందుగల బలపరాక్రమములందు ఆరితేరిన మహారథులగు వీరులు తమ సైన్యములను యథారీతిని సంభాళించిరి అటుపై వారందరూ ద్విగుణీకృతోత్సాహముతో ముందుకు సాగిరి ఈ సేనల మూలమున త్రిభువనములు తల్లడిల్లెను ధనుర్ధరులు ప్రళయకాలమందిలి మేఘముల వలె బాణవర్షమును కురిపించిరి దీనిని చూడగానే అర్జునునకు చాలా సంతోషము కలుగగా అతడు అతి ఉత్సాహముతో ఆ సేనపై దృష్టి నుంచెను అందుపై అతనికి యుద్ధమునర్చుటకై ఏర్పరపబడిన కౌరవులందరూ కనిపించిరి పాండుకుమారుడుకు అర్జునుడు కూడా సహజముగా తన వింటినెత్తెను ఆ సమయమున అర్జునుడు శ్రీకృష్ణునితో ఇటుల చెప్పెను అర్జునవువాచా सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युत् यावदेता निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् कैर्मया सहयोद्धव्यम् अस्मिन् रणसमुद्यमे యోత్స్యమానావేక్షేహం యేతేత్ర సమాగత ధార్తరాశస్ దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవ దేవా ఇక తాము రథమును ఉభయ సేనల మధ్యకు చేర్చుడు ఏలన యుద్ధమనర్చుటకై వచ్చిన శూరులకు షూరులకు యోధులనందరూనూ నేనొకమారు చూడదలచితిని ఇచ్చటకు అందరూనూ వచ్చి ఉన్నారు ఇందు ప్రథమమున నేను స్వయముగా ఎవరితో పోరవలనో చూడవలసి ఉన్నది కౌరవులు మూర్ఖులు దుష్ట స్వభావము కలవారు అగుట వలన పరాక్రమము లేనివారైనప్పటికీ కూడా వీరిచ్చట యుద్ధము చేయటకై వచ్చి ఉండుట తటస్థించినది వీరికి యుద్ధము చేయవలను అనేది మట్టుకు కలదు కానీ యుద్ధము చేయుటకు కావలసిన ధైర్యము వీరియందు కొరవడి ఉన్నది అర్జునుని ఈ మాటలను ధృతరాష్ట్రునికి చెప్పి సంజయుడు ఇటు లనెను భారత सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् उवाच पार्थपश्यैतान् समवेतान् कुरुनिति तत्रापश्यत्स्थितान् पार्थः पितॄनथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा श्वशुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि తాన్ సమీక్ష సకౌన్య సర్వాన్ బంధూనవస్థి కృపయా పరయా విష్టో విషీదన్ మహారాజా వినుడు అర్జునుడు ఇటుల తోడనే శ్రీకృష్ణుడు రథ్యములను అదలించి ఉభయ సేనల మధ్యను రథమును నిలిపెను అచ్చటకు సమీపముననే భీష్ముడు ద్రోణుడు మొదలుగాగలవారును పెక్కు మంది ఇతర రాజులు కూడా ఉండిరి ఆ ప్రదేశముననే అర్జునుడు రథమును ఆపించి గొప్ప వేడుకతో సేననంతను చూడసాగాను అటు పెమ్మట అతడు భగవానునితో ఇటుల చెప్పాను ఓ దేవా చూడుము వీరందరూ నా గోత్రీకులను గురువులున్ను అయి ఉన్నారు అర్జునుని ఈ మాటలు విని శ్రీకృష్ణుడు ఒక క్షణము వరకు ఆశ్చర్యము పొందినవాడే మనసునందు ఇటుల ఆలోచించెను ఈ సమయమున ఇతనికి ఏమి తోచినదో తెలియరాదు ఏదో విషయం ఇతనికి తప్పక స్ఫురించి ఉండును అని అనుకొని భవిష్యమునకు సంబంధించిన విషయములను గురించి భగవానుడు యోచించెను అంతా ఆ సర్వాంతర్యామియగు భగవానునకు సమస్తము బోధపడెను అయినప్పటికీ అతడేమియో అనక ఊరకుండెను అర్జునుకు అచ్చట తన ముందు తన గురుజనులు పితామహులు ఆచార్యులు గోత్రజులు మేనమామలు మొదలుగు ఆప్తులందరూ కనిపించిరి అంతేకాదు తనకు ప్రియులకు అనేక మంది మిత్రులను తన కులమువారుగా అనేక మంది యువకులను కూడా చూచెను వీరితో పాటు వీరి అత్తవారి వైపు వారు కూడా వచ్చి ఉండిరి అర్జునునకు ఆ సమూహములో తనకు పరమ ఆప్తులు స్నేహితులు అత్తవారి వైపు ఆత్మబంధువులు సోదరపుత్రులు మనుమలు మొదలగు వారు కూడా కనిపించిరి ఇందు తనచే ఉపకారము పొందినవారు మాత్రమే కాదు తనను ఆయా సమయములందు ఆపదల నుండి కాపాడినవారును తనకంటే పెద్దవారు చిన్నవారునగు బంధువులందరూ కలరు ఈ రీతిని సేనలందునూ యుద్ధమునకు వచ్చిన వరకు తన గోత్రజులే కనిపించిరి ఇందుపై అర్జునుడు మిక్కుటమగు వ్యాకులమును పొందెను అతనికి దయ కలిగెను అర్జునుని మనస్సునందగల వీర ప్రవృత్తి అతనికి ఈ సమయమున దయకలుగుట వలన తనకు అవమానకరముగా తలచి ఉండనోపు అర్జునుని అంతఃకరణమును అది విడిచి వెళ్ళిపోయెను కారణమేమన గుణలావణ్యాదులతో కూడియున్న ఉత్తమ కుల స్త్రీలు తన గృహమునందు పరస్త్రీ స్థానము సంపాదించుకొనుటను సహింపజాలరు ఏ విధముగా నూతన స్త్రీ వలలోపడి కాముకుడగు పురుషుడు తన ధర్మపత్నిని మరచిపోయి సందిగ్ధావస్థయందున్న భ్రమిష్ఠుని వలె అనాలోచితముగా అనుచిత కార్యములను చేయును ఏ రీతిని తపోబలము వలన లభించవలసిన విభవము ప్రాప్తించిన పిదప బుద్ధి భ్రష్టతను పొంది మానవుడు వైరాగ్య సాధనను నిర్లక్ష్యమునర్చును అదే రీతిని అట్టి స్థితియే అర్జునునకు ఆ సమయమున ప్రాప్తించెను దీనికి గల కారణము అప్పటి వరకు అతని మనస్సును వసించుచున్న వీరత్వమును అతడు వెళ్ళగొట్టి తన అంతఃకరణమును కరుణాధీనమునర్చెను మాంత్రికుడు మంత్రోచ్చారణ మునర్చుటలో తప్పిద మునర్చుటచే తాను ఉచ్చాటన చేయుచున్న భూతము తనపైననే స్వారీ చేయు రీతిని ఆ సమయమున అర్జునునిపై మహామోహము సవారి చేసెను అందుచే అర్జునునకు సిద్ధముగా గల ధైర్యము పోయి అతని అంతఃకరణము ద్రవించెను చంద్రకళను స్పర్శించుటచే చంద్రకాంతమణి ద్రవించు రీతిని ದಯಾಸ್ಪರ್ಶವಲನ ದ್ರವಿಂಪಬಡಿ ಖೇದಮೂಡ ಗೊಂಥ ಭಗವಾ ಅರ್ಜುನುಡು ಇಟಲ ಚಪ್ಪಸಾಗೆನು ಅರ್ಜುನ ಮಂ ಸ್ವಜನಂ ಕೃಷ್ಣ ಯುಯುತ್ಸು ಸುಪಸ್ಥಿತ वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते गाण्डीवं शंसते हस्तात् त्वक्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं भ्रमतिव च मे मनः देवा विनुमः ఇచ్చటకు వచ్చి ఉన్నవారినందరూ నేను చూచి తిని వీరందరూ నా గోత్రీకులుగానే కనిపించుచున్నారు వీరందరూ యుద్ధమునర్చు తలంపుతో వచ్చిన మాట వాస్తవమే కానీ నేను కూడా వీరితో యుద్ధము చేయుటకు సంసిద్ధుడు నగుట ఎంతవరకు సబబుగా ఉండును నేను యుద్ధము పేరు చెప్పగానే కలతనొందుచున్నాను నా శరీర స్మృతినే నేను కోల్పోవచ్చున్నాను మనస్సు బుద్ధి గాబరా పడుచున్నవి చూడుము నా శరీరము వణుకుచున్నది ముఖము ఆరిపోసాగినది శరీరమంతయు వశము తప్పి గగుర్ పొడిచినది నా అంతఃకరణమున మిక్కిలి వేదన కలుగుచున్నది దీనివలన గాంధీవ ధనస్సును ధరించిడి ఈ చెయ్యి వాలిపోవచున్నది నా చేతియందులి గా పట్టు తప్పుటే కాదు చేతి నుండి జారిపోవుటను కూడా తెలుసుకునజాలనంత దుస్థితి యందు ప్రస్తుతము మోహముచే నా మనస్సు నిండియున్నది ఆ గాంధీవము వజ్రము కంటే కూడా కఠినము సహింపరానిది భయంకరమైనదై ఉన్నది కానీ ఈ స్నేహము వలన కలిగిన మోహము యొక్క అద్భుత శక్తి ఆ గాండీవ శక్తిని కూడా మించిపోయినదని నిర్ధారణ అయ్యను శంకరుని కూడా యుద్ధమున ఓడించిన అర్జునిని నివాతకవచుడనే అసురుని త్రుంచిన అర్జునుని ఈ మోహము క్షణములో ఆవరించి వేచినది భ్రమరము అనగా తూనీగా ఎంత గట్టి కొయ్యందైనా సులభముగా రంధ్రము చేయగలదు అట్టి భ్రమరమే అతి కోమలమగు తామర మొగ్గలో సులభముగా చిక్కుపడిపోవును దాని ప్రాణములు పోవు స్థితి వచ్చినప్పటికీ కూడా ఆ తామర తూడును అది ఛేదించజాలదు అదే రీతిని స్నేహప్రవృత్తిచే ఏర్పడిన కోమలత్వమును కూడా కాఠిన్యము వచ్చును సంజయుడు చెప్పెను ఓ ధృతరాష్ట్ర మహారాజా ఈ వృత్తియే ఆదినారాయణుని మాయ అందువలననే బ్రహ్మదేవుడంతటి వాడు కూడా దీనిని తన వశ కావుననే ఆ వృత్తి అర్జునుని కూడా భ్రమింపచేసినది ఓ మహారాజా వినుడు ఇటు పిమ్మట అర్జునుడు అచ్చటగల తన గోత్రేకులనందరూ చూచి యుద్ధము చేయవలను అను తలంపునే విడిచెను అతని మనస్సున ఈ రీతిగా ఎలా దయపుట్టినదో చెప్పజాలము ఆ పైన అర్జునుడు శ్రీకృష్ణునితో ఇటు లనెను ఇక మనమిచ్చట ఉండరాదు నా మనస్సు ఎంతో ఆందోళన చెంది ఉన్నది వీరినందరినీ వధించవలను అనడి తలంపు నాకు కలుగట తోడనే నా నోటి నుండి మాట కూడా రాకున్నది చ పశ్యామి విపరీతాని కేశవా నేయోను పశ్యామివే నేను కౌరవులను చంపినప్పుడు ధర్మరాజుకు యుధిష్ఠరాధులను కూడా ఏల చంపరాదు వీరిద్దరూ కూడా నా గోత్రజుల కారా ఈ భయంకరముగు పాపము చేయకపోవటచే నాకేమి కలుగునో బోధపడటలేదు దేవా పిక్కు రీతుల యోచించి చూడగా ఈ యుద్ధము చేయుటయే అనుచితమని నాకు తోచుచున్నది ఈ యుద్ధము చేయకుండా ఏదైనా మేలు కలుగుచో కలుగునిమ్ము न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किं नो राज्ये न गोविन्द किं भोगैर्जीवितेन वा येषामर्धे काङ्क्षितं नो राज्यं भोगाः सुखानि च तैमेव युद्धे। प्राणांस्त्यक्त्वा धनानि च आचार्याः पितरः पुत्रा तथैव च पितामहाः मातुलाश्वशुराः पौत्राः श्यालाः सम्बन्धिनस्तथा कावुन नाकु लाभिञ्चनि ये मात्रमू आसिंचरादु ఈ స్థితిని చూడగా రాజ్యము చేసినందువలన ఏమి లాభము కలదని ఆలోచించుచున్నాను వీరందరినీ చంపినందువలన నాకు కలిగిడి సౌఖ్యములకు నిప్పుపెట్టుడు ఆ పైన అర్జునుడు మరల ఇటులనెను ఆ సుఖములు లభించని స్థితిలో ఏమి జరుగనున్నదో అదే జరుగునిండు వాటినన్నింటినీ సహించదను ఇందువలన లభించనున్న సుఖములను త్యజించుటకై ప్రాణములు విడవవలసి వచ్చినను నాకు అంగీకారమే వీరినందరినీ చంపి ఆ పిమ్మట నేను రాజ్య సుఖమును అనుభవించవలను అను విషయము నాకు కలయందైనా కూడా నచ్చదు ఈ గురుజనులకు అరిష్టము కలిగించవలెనని యోచించుచో నేను జన్మించుటే వృధాయగును అటుల చేసి నేను ఎవ్వరికొరకే జీవించవలను ప్రతి వ్యక్తియు తనకు సంతానము కలగవలనని వాంఛించుట తన గోత్రీకులనందరినీ సమూలముగా నాశమునర్పించదలుచుటకేనా మనము వీరందరి పట్ల వజ్ర సమానమైన కఠోరత్వము వహించు తలంపును మనసునందు ఎటుల తెచ్చుకొనగలము వీలైనంత వరకు మనము వారికి హితవునే చేయవలెను వీలైనచో మన సంపాదన వలన కలుగు సౌఖ్యములను అన్నింటినీ వీరే అనుభవించనగును వీరి కొరకై మనము మన జీవితములను కూడా త్యాగమునర్చవలియును దశ దిశల ఎందుగల రాజులను జయించి మన గోత్రజులను సుఖపెట్టుట ఉచితము ఈ సమయమున నా గోత్రీకులందరూ ఇచ్చట చేరి ఉన్నారు వీరందరూ దైవయోగమున ఇందుకు విరుద్ధముగా తమ భార్యాబిడ్డలను సిరి సంపదలను అన్నింటినీ వదిలిపెట్టి తమ ప్రాణములను తమలో తాము పోరాడుకుని శస్త్రధారలకు ఎరచేయుటకై సంసిద్ధపడి వచ్చి ఉన్నారు ఇట్టి ఇట్టివారిని నేనెటల వధించను నేనెవరిపై అశ్రమును ప్రయోగించను నా వారికే నేనెట్లు చేయను బహుశా వీరందరూ ఎవరో నీవు యోచించి ఉండకపోవచ్చును పెక్కు ఉపకారములు చేసిన భీష్మ ద్రోణులు ఇచ్చట నా ఎదుట నిలబడి ఉన్నారు భావమరుదులు అత్తవారి వైపు వారు మేనమామలు సోదరులు పుత్రులు మనుమలు మొదలగు వారు నా తదితర బంధువులను ఇచ్చటకు వచ్చి ఉన్నారు వీరందరూ నాకు చాలా దగ్గర బంధువులై ఉన్నారు ఇట్టి ఆప్తుల విషయమై అనిష్టమగు మాటను ఉచ్చరించుటకు కూడా జిహ్వను కళంకిత అగును ఓ దేవా నీవే నహంతు మిచ్చామి ైలోక్యరా దీనికంటే వారు ఏమి చేయదలిచిరో అటులనే చేయనిచ్చుట ఎంతో మంచిది ఒకవేళ వీరు నన్నే చంపదలిచినప్పటికీ వీరిని చంపవలను అన్న తలంపునే నా మనస్సున చొరనివ్వను నాకు త్రిలోక రాజ్యాధిపత్యము లభించినప్పటికీ నేనే తగని పనిని చేయుటకు ఉద్యుక్తుడను కాజాలను నేనే పనిని చేసినచో నన్ను ఎవరు గౌరవింతురు కృష్ణ ఈ దుష్కార్యము చేసి నేను నిర్భయముగా తల ఎత్తి ఎటుల వైపు చూడగలను పాపమే పాపమేవాత తాయి నా కులస్థులనే నేను చంపినచు నేను పాపములకు పుట్టునిల్లు అగుదును అంతేకాదు నీవు కూడా నన్ను విడిచిపోదువు అందుచే నిన్ను కూడా నేను కోల్పోవలసి వచ్చును గోత్రఘాతము వలన కలుగు పాపములన్నీ నన్ను ముట్టడించును ఈ స్థితిలో నీవు ఎవరికి ఎచ్చట కనిపించువు వనమునకు బాగుగా నిప్పు అంటుకొనటను చూచి చకోరము అంతవరకు అడవిపై గల ఆదరమును విడనాడి దానిని వదిలి మరొక తావునకు పోవు రీతిని నా పుణ్య సరోవరము పూర్తిగా ఎండిపోవుటను చూచి నీవు కూడా నీ దృష్టిని నాపై ప్రసరింపచేయుటకు రాకుందువు స్వజనం హి కథం శ్యామ మాధవ ఇందుచేత నేను ఈ యుద్ధమును చేయను అంతేకాదు ఈ యుద్ధమునందు నేను శస్త్రధారణమును కూడా చేయను ఏలనన ఇట్ల చేయట పెక్కు విధముల దోషముగా నాకు కాన్పించుచున్నది ఓ దేవా నీవు కూడా నన్ను విడిచిపోవచో నాకింకేమి మిగిలి ఉండును ఓ కృష్ణ ఆ దుఃఖ సమయమున నీ ఎడబాటుచే నా హృదయం వ్రక్కలగును కాన నేనీ కౌరవులనందరినీ చంపి నేను సుఖములను అనుభవించవలను అనుట సర్వదా అసంభవము कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुं कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिजनार्दना वीरु अभिमानमदमु अन्धुले संसिद्धुलैरि కానీ నేను నా హితమును గురించి యోచించుకునవలసి ఉన్నది నా చేతులతో నా గోత్రేకులను నేనెటలా చంపగలను దారిని పోవుచుండగా ఏదైనా సింహము ఎదురుపడుచో ఏ వైపునకైనా తప్పుకొని మనము ఏ మేలు కదా ఓ దేవా శ్రేష్టమగు ప్రకాశమును వదిలి అంధకారముగా ఉన్న నూతిలో ప్రవేశించుటచే ఏమి ప్రయోజనముండునో నీవే చెప్పుము ఎదుట అగ్ని కనిపించినప్పుడు దాని నుండి మనము తప్పించుకుని పోనిచో ఒక్క క్షణములోననే మనను కూడా కదా ఇదంతయో తెలిసి ఉండి కూడా నేను ఈ పని అందు ఎటల ప్రవేశించను అని చెప్పి అర్జునుడు మరల ఎటులనెను ఓ దేవా నేను చెప్పిన విషయములను గురించి నీవు యోచించుము ఈ పాపము ఎంత భయంకరమైనదో చెప్పుచున్నాను వినుము కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మోభిభవత్యత కొయ్యను కొయ్యపై రాచటచే కొద్ది నిప్పు వచ్చి అది పెద్దదై ఆ కొయ్యనంతను కాల్చివేయును అదే రీతిని ఒకే గోత్రమున జన్మించిన వారు తమ దుష్టత్వము వలన ఒకరినొకరు చంపుకునినచో ఆ భయంకరమగు మహా పాపము వలన కులమంతయు నాశనమగును ఈ పాపకృత్యముచే కులధర్మములన్నయూ నశించును అందువలన కులమున అధర్మమే నిలిచి ఉండును అధర్మాభిభవా శ్రీషు దుష్ట ఎప్పుడిట్టి దుస్థితి కలుగునో అప్పుడు మంచి చెడులను విచారించుటే సంభవించదు ఎవరి ఇచ్ఛానుసారము వారు ప్రవర్తింతురు దీనిచే విధి నిషేధములన్నీ నశించును ఎందలి దీపమును కోల్పోవుటచే ఏ రీతిని చీకటిలో తడవులాడుకునవలసి వచ్చును తిన్నగా ఉన్న నేలపై కూడా తొట్టుపాటు పడవలసి వచ్చునో అదే రీతిని ఏ సమయమున ఏ కులము నశించునో ఆ సమయమున ఆ కులమున ముఖ్యమగు సనాతన ధర్మాచరణ నశించును ఈ స్థితి అందు పాపమునకు మించి మరేమి కలుగును ఎప్పుడు ఆచారము ఇంద్రియ నిగ్రహములు నాశనమగును అప్పుడు ఇంద్రియములు స్వేచ్ఛగా అటు ఇటూ పరుగులెడును అందున కులకాంతలు పాడగుదురు శ్రేష్ఠులు నికృష్ఠులతో భోగింతురు వర్గములు కలిసిపోవును దీనిచే జాతి ధర్మములు కూకటివ్రేళ్ల సహితముగా పెకలింపబడును సంకరమగును నాలుగు దారుల కూడలి వద్దను పోయబడిన బలి అన్నముపైన కాకుల గుంపులు నలువైపుల నుండి వచ్చి చేరునటుల ఇట్టి కులములందు మహాపాతకములు సంచరించసాగును కులజ్ఞానాం కులస్యచ పతంతి పితరో హేషం లుప్త పిండోదక క్రియః ఆ పిమ్మట వరణ సంకరమనందిన కులమునకును వంశనాశనము నర్చిన వారికిని నరకమున నివసింపవలసి వచ్చును ఈ వంశమంతయు పాపములచే పాడైనప్పుడు ఆ కులమునకు చెందిన వారకు స్వర్గమున నివసించుచున్న పితరులు కూడా స్వర్గలోకము నుండి క్రిందకు పడిపోవలసి వచ్చును ఏలనన నిత్య నైమిత్తికములకు రెండు ధర్మకార్యములు నాశమొందినప్పుడు శ్రాద్ధకర్మ వనర్చి తిలోదకములు ఇవ్వవలను అనేటి చింత ఎవరికుండును అట్టి స్థితిలో పితృదేవతలు ఏమి చేతురు వారు స్వర్గమున ఎటులుండగలుగుదురు కావున వారు కూడా తమ కులము వారితో పాటు నరకమున పొడుదురు ఏ రీతిని గోటి చివర వేయబడిన పాము కాటు విషవేగము వలన తల వరకు పోవునో అదే రీతిని ఈ పాపదోషము మూలపురుషుల వరకు గల కులస్థులందరి వరకు వ్యాపించును वर्णसर कारक उत्न्ते जातिधर्मा कुलश्वता उत्सन्न कुल धर्मा मनुष्याण जनार्दन नरके वसो भवती అహో బత మహత్ పాపం కర్తుం యవసితావయం యద్రాజ్య సుఖ లోభేన హంతం స్వజన ముధ్యతాః ఓ దేవా ఇందు మరక మహా పాపకము కూడా కలదు వినుడు ఎప్పుడు ఈ రీతిని ఒక కులము పతితమగును అప్పుడు ఆ కులము యొక్క దుస్సంసర్గముచే మిగతావారు కూడా ఆచార భ్రష్టులగుదురు ఆకస్మికముగా మన ఇంటియందు అంటుకుని అగ్ని పొరిగిండ్లకు కూడా వ్యాపించి ఏ రీతిని ఆ ఇండ్లను కూడా బూడిదగా ఉనర్చునో అదే రీతిని ఈ సంకరముందిన కులముతో సంబంధమును ఏర్పరుచుకునిన వారందరూ కూడా ఈ సంకర కుల దోషము వలన పాపులగుదురు ఇటుల అనేక దోషములతో కూడి ఉన్న ఆ కులమునకు కేవలము భయంకరముగు నరకవాసమే గతి అగును అని చెప్పి అర్జునుడు ఇంకనూ ఇటులనెను ఈ రీతిని ఒక్కమారు ఆ కులము నరకమున పొడునో ఇక దానికి కల్పాంతము వరకు కూడా దాని నుండి విమోచనము కలగదు కావున కులనాశన మునర్చుటచే ఈ రీతిని అంతులేని అధోగతి కలుగుచున్నది ఓ దేవా నేనిప్పటి వరకు చెప్పిన ఎన్నో విషయములను వింటివి కానీ నీలో ఇప్పటి వరకు ఏ మార్పు కలుగలేదు నీ హృదయమును వజ్రముతో నిర్మించుకుంటేవా ఏమి సావధానుడివై వినుము ఏ శరీరము కొరికి రాజ్యసుఖమును మనము వాంఛించుచున్నామో ఆ శరీరాదులు క్షణభంగురములు మహా మహాదోషము కలదు అని తెలిసి కూడా దీనిని మనము విడువరాదా ఎది మామ హన్యుస్తన్మే క్షేమతరం భవేత్ ఇంత జరిగిన పిమ్మట నేను జీవించి ఉండుట కంటే నా చేతులందలి శస్త్రములను పారవేచి వీరల బాణపు దెబ్బలను ఆనందపూర్వకముగా ఓర్చుకొని ఉండుట ఉత్తమమైనదిగా నేను తలంచుచున్నాను ఇటుల చేయుటలో నేను మరణించినను మంచిదే అంతేకాని నేనే మహాపాతకమును చేయదలంచలేదు సంఖ్యే రోక సంవి సంజయుడు ధృతరాష్ట్రునితో ఇట్లెనెను ఓ రాజా ఆ సమయమున రణరంగమున అర్జునుడు ఈ మాటలను చెప్పెను అటు పిమ్మటి ఏమి జరిగినదో అది కూడా వినుము అటుపైన అర్జునుడు మిక్కిలి ఖేదము పొందినవాడై ఆ దుఃఖావేశమున రథము నుండి క్రిందికి దుమికెను పదవీభ్రష్టుడగు రాకుమారుడు ఏ రీతిని నిస్థేజుడగునో రాహుగ్రస్తుడగుటచే సూర్యుడు ఏ రీతిని కళావిహీనుడగునో మహాసిద్ధులని లోభములో పడి తాపసి భ్రమను పొంది మరల విషయవాసనలనిడి వలలో చిక్కుకుని ఎటుల దుర్బలుడగునో అదే రీతిని రథము నుండి క్రిందికి దుమికి వచ్చిన అర్జునుడు దుఃఖము వలన తేజో విహీనుని వలె కనిపించెను ఆ పెదప అతడు ధనుర్బాణములను విడిచివైచెను ఆతని కొనల నుండి ఎడతెగక అశ్రుధారలు ప్రవహించసాగెను ఓ రాజా ఆ సమయమున అతని స్థితి ఇట్టులుండెను దుఃఖముతో నిండియున్న అర్జునునకు వైకుంఠపతియగు శ్రీకృష్ణుడు ఏ రీతిని పరమార్థ జ్ఞానమును కలుగ ఆ వివరమంతయు రానున్న అధ్యాయమున కలదు అది వినటకు అద్భుతమైనది అని శ్రీ నివృత్తినాథిని దాసుడకు జ్ఞానదేవుడు చెప్పుచున్నాడు ఇది శ్రీమద్భగవద్గీత బ్రహ్మవిద్యాస్త్రే श्रीकृष्णार्जुनसंवादे अर्जुनविषादयोगो नाम प्रथमोऽध्यायः